ప్రభాస్ ఫ్యాన్స్ జోష్ పై కరోనా నీళ్లు చల్లింది. సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా విడుదల అవుతుందో లేదో తెలియక అయోమయంలో ఉన్నారు అభిమానులు. సినిమా విడుదలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరోవైపు నిన్న సినిమా డైరెక్టర్ చేసిన ట్వీట్తో రాధేశ్యామ్ విడుదల వాయిదా పడిందన్న అంచనాకు వచ్చారు. తీవ్ర నిరాశలో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సంక్రాంతికి రాధేశ్యామ్ మూవీ విడుదలపై డైరెక్టర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి రాధేశ్యామ్ టీమ్ అంటూ ట్వీట్ చేశాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, రాధేశ్యామ్కి విడుదలకి సంబంధించి ఇంకా డౌట్స్ కొనసాగుతూనే ఉన్నాయి, దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఏంటి? భోగి, ప్రస్తుతానికి రాధేశ్యామ్ విడుదల పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా మనకు చాలా విశ్వసనీయంగా తెలుస్తోంది. అంటే యూనిట్ మరి కాసేపట్లో, అంటే కొద్ది గంటల్లో అఫీషియల్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ ప్రకటించడానికి సన్నద్ధులు అవుతున్నారు. అంటే ఈ సినిమాని ఇప్పటి వరకు మనకున్న అధికారిక సమాచారం మేరకు అది మార్చి 18 కి విడుదల చేయడానికని సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే పరిస్థితులు అన్ని చక్కగా ఉంటే మార్చి 18 కే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ ఉంది అని అనటానికి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లేవు. పైపెచ్చు అభిమానులు అందరూ కోరుకున్నట్టుగా యూనిట్ కు సంబంధించిన పోస్టర్స్ కానీ ఇవి కానీ ఇంకా విడుదల అవ్వటం లేదు. అభిమానులు చాలా నిరాసక్తిగా ఉన్నారు. అంటే ఈ సినిమా విడుదల ఉంటుంది అంటే ఒక రకంగా ఉంటారు, విడుదల లేదు అంటే చాలా నిరాశజనకంగా ఉంటారు. అంటే ఇప్పటి వరకు ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటివి ఊపందకపోవడంతో ఈ సినిమాపై అభిమానులకు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు యుఎస్ కానీ మిగతా చోట్ల కానీ ఈ దీనికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడంతో ఈ సినిమా విడుదల ఖాయంగానే అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి కాసేపట్లో అధికారికంగా సమాచారం వచ్చినప్పుడు తప్ప మనం ఈ దీనికి సంబంధించి మరొక న్యూస్ ని ప్రేక్షకులకి తెలియజేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.